is someone who is feeling sick very often in your family. Tarachuga evariki mee intlo anaragyanga untundi. Anaragyam vastundi. Ma missus kuntadi. Me missus kuntadi. Who is having shoulder pain? Shoulder pain. Amma evariki bhujalu ekku noppu vastuntai. నాకు వస్తాయి. నీకు వస్తాయి. Is I'm seeing anyone had surgery operation? అమ్మ గతంలో ఎవరికైనా ఆపరేషన్స్ జరిగాయా? అమ్మ స్టంట్ వేశారు. స్టంట్ వేశారు. Actually I see 2015 సంవత్సరము. This lady was supposed to die in 2015 సంవత్సరము. ఈ స్త్రీ చనిపోవాల్సి ఉంది. Because I'm seeing a very severe sickness. కానీ చాలా ఒక బాగా అనారోగ్యం వచ్చింది. Do you have a very severe sickness in 2015 అమ్మ 2015 సంవత్సరం మీరు బాగా అనారోగ్యానికి గురయ్యారా? అయినా అనారోగ్యం వచ్చిందా? వచ్చింది. Lady who is not getting sleep during the night. అమ్మ ఎవరు రాత్రి పూట నిద్రపోలేకపోతున్నారు? రాదు నిద్ర. రాదు. సరిగా నిద్ర రాదు. We is also sensing some demonic presence in your bedroom. ఆ మీ రూమ్ లో ఎవరో మిమ్మల్ని దాటిపోతున్నట్టుగా అట్లా మీకు తెలుస్తుందా? ఆ తెలుస్తుంది. It is not a man. వ్యక్తి కాదు. But it is some demon. You are sensing a demonic presence moving around you. ఆ వ్యక్తి కాదు కానీ ఏదో ఒక ఎవరో అట్లా మిమ్మల్ని దాటి వెళ్ళిపోతున్నట్లుగా మీకు అనిపిస్తుంటుంది. అనిపిస్తుంది. Who is having breathing problem during the sleep, during the night? శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎవరికి ఉంటుంది? నాకు ఉంటుంది. మీకే ఉంటుంది. Who is sometimes during the night atla evaru chestaru ayasa padinatlaga evaru chestuntaru nene chestaa ekku meeku ayasa anipistunda meeku ayasa anipistundi he is having a land open land amma evariki open land undi naaku meeke open land undi is going around court courtlu chuttu evaru tirugutunnaru డైవర్షన్ అప్పుడు వెళ్ళిండు. అదే బికాజ్ ఐ హావ్ సీన్ దట్ వైఫ్ యూస్డ్ టు హరాస్ యువర్ సన్ అండ్ దేర్ వాస్ సమ్ ప్రాబ్లమ్. ఒక సమస్యను బట్టి మీ కోడలు మీ కొడుకును బాగా బాధించేది. అండ్ బికాజ్ ఆఫ్ దట్ yes అవునా? Because there is a doubt that our son has upon his wife. ఆయన భార్య మీద తనకి డౌట్ ఉంది. There is some communication with ex lover. పాత లవర్ తో ఆమెకి సంభాషణ జరిగింది. బికాజ్ ఆఫ్ దట్ దేర్ వాస్ అ ఫైట్. అందువల్ల ఇంట్లో గొడవలు జరిగాయి. సో సన్ యూస్డ్ టు యువర్ సన్ యూస్డ్ టు ఆస్క్ వైఫ్ వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్. ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పి అడిగింది. వైఫ్ సేస్ హూ ఆర్ యు? ఆ నువ్వెవరు అని అడిగాను. సో ఫైట్ ఇన్ ద ఫ్యామిలీ. ఇంట్లో గొడవలు జరిగాయి. అవునా? అవును. కరెక్ట్. In the name of the Lord Jesus. యేసు క్రీస్తు నామములో. Why command every demon tormenting this family? ఈ కుటుంబాన్ని దాడి చేసే ప్రతి దురాత్మకు ఆజ్ఞాపిస్తున్నాను. Leave this family right now. ఇప్పుడే ఈ కుటుంబాన్ని విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను. In the name of the Lord Jesus. యేసు క్రీస్తు నామములో. Why speak deliverance? నా విడుదల ప్రకటిస్తున్నాను. Every demon must come out of this family. ప్రతి ఈ కుటుంబంలో ప్రతి దురాత్మ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. In the name of the Lord Jesus. యేసు క్రీస్తు నామములో.